Good morning, children. How are you all? I hope all of you are doing well. So, my last class was chesi unit 1, Ekalavya complete ayindi. Kada Ekalavya and B reading vachesi the school is fun. So, rendu kuda manaku complete ayyayi. Kada so today we are discussing the second unit in English. Second unit in English, pancake. ఓకేనా సో ఈరోజు మనకు ఇంగ్లీష్ లో ఉన్నటువంటి సెకండ్ యూనిట్ ప్యాన్ కేక్ ఓకేనా సో వీ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ప్యాన్ కేక్ లెసన్ ఓకేనా ఎస్ వీ ఆర్ స్టార్ట్ ది లెసన్ ఎస్ సో ఫస్ట్ మనం దాగరం ఏం చేయాలంటే చూడండి ప్యాన్ కేక్ మొదట్లో మనకు వచ్చేసి ఏముంటుందంటే లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ పిక్చర్ ఇచ్చాడు అండ్ క్వశ్చన్స్ ఇచ్చాడు కదా सो मी दर टेक्स्ट बुक्स उसे पिक्चर चूसी पिक्चर संबंध क्वेश्चन कई क्वेश्चन की आंसर्स राय ओके सो इधी ऐक्टिविटी ओके दिस इज स्टूडेंट ऐक्टिविटी ओके सो मैं ये स्टार्ट मैं दैट्स राइट वंस अपॉन अ टाइम देयर वाज ए गुड वुमन हू हैड सेवन हंड्रेड चिल्ड्रन Once upon a time, చూడండి ఇక్కడ ఒక గుడ్ ఉమెన్ ఒక మంచి ఉమెన్ ఉండేది ఉమెన్ అంటే లేడీ కదా సో ఒక మంచి లేడీ ఉండేది అంటే ఉమెన్ సో హీ హ్యాడ్ సో షీ హ్యాడ్ సెవెన్ హంగ్రీ చిల్డ్రన్ ఆమెకు వచ్చేసి ఏడు మంది పిల్లలు అంట ఓకేనా ఒక అమ్మాయికి అంటే ఒక లేడీకి వచ్చేసి ఎంత మంది పిల్లలు ఉన్నారంట సెవెన్ హంగ్రీ చిల్డ్రన్ అంటే ఆ ఏడు మంది పిల్లలు కూడా చాలా ఆకలితో ఉన్నారంట సో అదే చెప్తున్నాం ఏమని వన్స్ అపాన్ ఎ టైమ్ There was a good man who had seven hungry children. Seven hungry children. अंडे आम को आम आम को जैसे ये डे मंदी पिला लड़का आ ये डे मंदी पिला लड़का चला आकल तो उन्ना रहता. One day she was frying a pancake for them. One day she was frying a pancake for them. वो रोज़ ये मतलब नटंडे आम उच्चे से आ पिला लड़कों से. मेरे का seven children वाले था. ఆ పిల్లల కోసం వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఒక ప్యాన్ కేక్ తయారు చేస్తున్నారట ఏం తయారు చేస్తున్నారట ప్యాన్ కేక్ ఓకేనా సో ప్యాన్ కేక్ అంటే కేక్ తెలుసు కదా మనకు మామూలుగా కేక్ అనేది సో దాన్ని ప్యాన్ కేక్ అని చెప్పుకోవచ్చు మనం ఓకేనా మరి ఆ పిల్లల కోసం కేక్ తయారు చేస్తూ ఉందంట ఎవరు వాళ్ళమ్మ ఇట్ వాజ్ ఏ స్వీట్ మిల్క్ ప్యాన్ కేక్ అదే ఎలాంటి ప్యాన్ కేక్ అంట వాజ్ ఏ స్వీట్ మిల్క్ ప్యాన్ కేక్ स्वीट मिल्क पैन केक अटे पाल तो तैयार मिल्क यूजू तैयार अटे बुट सो इट वाज ए स्वीट मिल्क पैन केक द सेवन चिल्ड्रन वर वेटिंग विथ हंग्री आईज अभी चुप्कना सेवन हंग्री चिल्ड्रन अंदर आ पैन केक चूस्त ओके देन कोसम पैन केक मन अंत कदा सो एना मैं बर्थे उम्मीदा आ केक डाडी वाल केक चॉकलेट चाल वेट कदा सो अला पिछले चिल्ड्रन सो वेटिंग पैन केक हंग्री हाइस अंदर कल तो चूस्ट उम्मीद पैन केक अम्मा एपड़ पैन केक इंका तैयार चेयले एपड़े वेट Oh, give me a bit of pancake, dear mother," said one of them. Said one of the children. "Oh, give me a bit of pancake, dear mother," said one of the children. मरे आप परवर्ती मदर किलोड first child या मराठे dear mother, give me a bit of pancake. Dear mother, give me a bit of the pancake. అమ్మ నాకు ముక్క ఇవ్వు ఆ కేక్ నుంచి తీసి అంటే నాకు టిబు తీసి కేక్ అంటే ఎందుకు ఇలా అంటారంటే పొగుడుతున్నాడు వాళ్ళ అమ్మని ఎవరైనా చేస్తారు పొగుడితే పడిపోతారు కదా సో ఆ విధంగా వాళ్ళ అమ్మని పొగుడుతున్నాడు అవి ఏమని ప్యాకేజ్ ఇస్తుందేమో అని చెప్పేసి ఏమని పొగిడాడంట డియర్ మదర్ ద ఫస్ట్ చైల్డ్ డియర్ మదర్ ద ఫస్ట్ చైల్డ్ ఏమని పిలిచాడు వాళ్ళ అమ్మని డియర్ మరి ఇక్కడ సెవెన్ చిల్డ్రన్ ఏడు రకాలుగా పిలుస్తారు వాళ్ళ అమ్మని వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఇక్కడ సెవెన్ చిల్డ్రన్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాళ్ళ అమ్మని పొగుడుతారు అనమాట కేక్ కోసం ఓకేనా ఆ సెవెన్ చిల్డ్రన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూద్దాం ఒకసారి ఓకే ఫస్ట్ చైల్డ్ ఏమన్నాడు చూడండి ఇక్కడ గివ్ మీ ఎ బిట్ ఆఫ్ ప్యాన్ కేక్ డియర్ మదర్ డియర్ అంటే ప్రియమైన
సో ప్రియమైన అమ్మ అంటే నాకు ప్యాన్ కేక్ బిట్ ఇవ్వమ్మ బిట్ అంటే ముక్క ఒక ముక్క ఇవ్వమ్మ అని చెప్పేసి పోయాడు ఓ డియర్ డార్లింగ్ మదర్ సెడ్ ద సెకండ్ చైల్డ్ ఇప్పుడు సెకండ్ చైల్డ్ ఎవరు బోర్డులో చూడండి ఓ డియర్ డార్లింగ్ మదర్ డియర్ డార్లింగ్ మదర్ సెడ్ ద సెకండ్ చైల్డ్ దెన్ నా థర్డ్ చైల్డ్ ఓ డియర్ డార్లింగ్ గుడ్ మదర్ సెడ్ ద థర్డ్ మరి మూడో పిల్లడు ఏమంటున్నాడు ఓ డియర్ డార్లింగ్ గుడ్ అవుతుందా డియర్ డార్లింగ్ గుడ్ సెడ్ ద థర్డ్ చైల్డ్ దెన్ ఫోర్త్ చైల్డ్ ఓ డియర్ డార్లింగ్ గుడ్ నైస్ మదర్ సెడ్ ద ఫోర్త్ ద ఫోర్త్ వన్ డియర్ డార్లింగ్ గుడ్ నైస్ మదర్ సెడ్ ద ఫోర్త్ అండ్ ద ఫిఫ్త్ వన్ ఓ డియర్ డార్లింగ్ ప్రతి గుడ్ నైస్ మదర్ సెడ్ ద ఫిఫ్త్ వన్ చూడండి ఓ డియర్ డార్లింగ్ ప్రతి గుడ్ నైస్ మదర్ సెడ్ ద ఫిఫ్త్ వన్ దెన్ నౌ సిక్స్త్ చైల్డ్ డియర్ డార్లింగ్ ప్రతి గుడ్ నైస్ క్లెవర్ మదర్ సెడ్ ద సిక్స్త్ చూడండి ఒక్కొక్కరు విధంగా పోగొడుతున్నారు ఇక్కడ నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి డియర్ డార్లింగ్ ప్రతి గుడ్ నైస్ క్లెవర్ అండ్ స్వీట్ మదర్ సెట్ ద సెవెంత్ చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అలమణి చేశారు కాకా పడుతున్నారు అనమాట కేక్ కోసం పొగుడుతూ ఉన్నారు అనమాట ఇంకా అసలు మనం కూడా అంతే కదా అమ్మ ఏమైనా ఇష్టమైనా చేస్తుంటే పొగుడుతూ ఉంటాం అమ్మ నువ్వు ఇట్లా అమ్మా నువ్వు అట్లా అమ్మా అని సో ఆ విధంగానే ఇక్కడ అప్పి సెవెన్ సెవెన్ చిల్డ్రన్ కూడా ఏం చేశారు ఇక్కడ వాళ్ళమ్మని పొగుడుతూ ఉన్నారనమాట ఈ సెవెన్ చిల్డ్రన్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా మళ్ళీ ఒకసారి చూద్దామా ఓకే ద ఫస్ట్ చైల్డ్ డియర్ మదర్ సెకండ్ చైల్డ్ డియర్ డార్లింగ్ మదర్ థర్డ్ చైల్డ్ డియర్ డార్లింగ్ గుడ్ మదర్ దెన్ ఫోర్త్ చైల్డ్ డియర్ డార్లింగ్ గుడ్ నైస్ మదర్ అండ్ ద ఫిఫ్త్ చైల్డ్ డియర్ డార్లింగ్ ప్రెట్టీ గుడ్ నైస్ మదర్ దెన్ సిక్స్త్ వన్ డియర్ డార్లింగ్ ప్రెట్టీ గుడ్ నైస్ అండ్ క్లెవర్ మదర్ అండ్ ద లాస్ట్ వన్ సెవెంత్ చైల్డ్ డియర్ డార్లింగ్ ప్రెట్టీ గుడ్ నైస్ క్లెవర్ అండ్ స్వీట్ మదర్ సో ఈ విధంగా ఆ సెవెన్ చిల్డ్రన్ కూడా వాళ్ళ మనం పొగిడారనమాట ఓకేనా తర్వాత ఏమైనా చూడగల సో దే ఆల్ బెగ్డ్ ఫర్ ద ప్యాన్ కేక్ ఈచ్ వన్ మోర్ స్వీట్లీ దెన్ ద అదర్ మరి ఆ 7 మంది పిల్లలు కూడా వాళ్ళమ్మని అడుగుతూ ఉన్నారు బెగ్డ్ బెగ్డ్ అంటే అడగడం అనమాట బెగ్డ్ మీన్స్ అడగడం ఎలా అడిగారంట ఫర్ ద ప్యాన్ కేక్ ఈచ్ వన్ మోర్ స్వీట్లీ ఒకరికంటే ఒకటి తీయగా అడిగారంట ఒకరంటే ఒకరు మధురంగా అడిగారంట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ మన ముగ్గురు ఫ్రెండ్స్ నువ్వు ఒక 3 మెంబర్స్ ఫ్రెండ్స్ అనుకున్నా వాడు బర్త్డే ఉంటారు ఓకేనా వాడు ఏం చేస్తాడు అరే నువ్వు అందంగా ఉన్నావురా అని వాడు పోగొట్టాడు మనం ఏం చేస్తాం వాళ్ళకి ఇక కూడా లేదా రెండు అందంగా ఉన్నా బాగా తెలివిగా ఉన్నామని పోగొడతాం మళ్ళీ అంటే ఈ విధంగా కూడా ఒకరి తర్వాత ఒకరు అంటే ఒకరికన్నా ఒకరు ఎక్కువగా పోగొడుతూ ఉన్నారు వాళ్ళమ్మని సో ఇంతకుముందు చూసాం ఫస్ట్ వన్ ఒకరంటే సెకండ్ వన్ ఇంకోడు థర్డ్ ఇంకోడు ఫోర్త్ ఇంకోడు ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ సెవెంత్ వన్ ఇట్లా ఒకరికంటే ఒకరు ఎక్కువ ఏం చేశారు పొగుడుతూ ఉన్నారు మంచి వాళ్ళమ్మని కదా సో దేనికోసం ఇవన్నీ కూడా ప్యాన్ కేక్ కోసం పొగుడుతూ ఉన్నారు వాళ్ళమ్మని ఓకేనా మదర్ సెడ్ వాళ్ళ అమ్మ అంటుంది ఏమో చూడండి మదర్ సెడ్ జస్ట్ వెయిట్ ఎ బిట్ టిల్ ఇట్ టర్న్స్ ఇట్ సెల్ఫ్ జస్ట్ వెయిట్ ఎ బిట్ టిల్ ఇట్ టర్న్స్ ఇట్ సెల్ఫ్ కాసేపు ఆగండి అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళమ్మ చెప్పింది వాళ్ళకి ఏమని చెప్పిందంట జస్ట్ వెయిట్ ఎ బిట్ టిల్ ఇట్ టర్న్స్ ఇట్ సెల్ఫ్ కాస్త ఆగండి అయిపోయింది అని చెప్పేసి వాళ్ళమ్మ ఆ పిల్లలకు చెప్పింది ద ప్యాన్ కేక్ వాస్ క్వైట్ సర్ప్రైజ్ టు హియర్ వాట్ షీ సెడ్ ద ప్యాన్ కేక్ వాస్ క్వైట్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ మీన్స్ ఆశ్చర్యపోవడం ఎందుకు ఆశ్చర్యపో చూడండి టు హియర్ వాట్ షీ సెడ్ వాట్ షీ సెడ్ ఆమె ఏమైతే పిల్లలకు చెప్పిందో అది విని ప్యాన్ కేక్ సర్ప్రైజ్ ఆశ్చర్యపోయిందట ఇక్కడ ప్యాన్ కేక్ విన్నదంట ఏమని పొలం ఏం చెప్పింది జస్ట్ వెయిట్ ఎ బిట్ టిల్ ఇట్ టిల్ ఇట్ టర్న్ సిక్స్ ఇయర్స్ అని చెప్పింది కదా కాస్త ఆగితే అయిపోతుంది అయిపోయినాక తినండి అని చెప్పేసి అయిపోయి చెప్పింది కదా అమ్మ అంటే ఆ మాటలు ఎవరు విన్నారు ఇక్కడ ప్యాన్ కేక్ వినేది టు హియర్ ద ప్యాన్ కేక్ వాట్ షీ సెడ్ అది ఏమైతే చెప్పిందో అది ప్యాన్ కేక్ విన్నదనమాట ఇక్కడ
మన ప్యాన్కేక్ విన్నింది కదా మరి ఏమైనా చూద్దాం నెక్స్ట్ చూడండి ద ప్యాన్కేక్ జంప్డ్ అప్ ఇన్ ద ఎయిర్ అండ్ ల్యాండెడ్ ఆన్ ద ఇట్స్ అదర్ సైడ్ వేర్ ఇట్ సిజల్డ్ ఎ బిట్ ఓకే ఇంకా రెడీ ఉంది ప్యాన్కేక్ విన్నది కదా సో ఇంకా పారిపోవాలనుకుంటుంది ప్యాన్కేక్ వెళ్ళిపోవాలనుకుంది వెంటనే చూడండి ఇక్కడ ఏమైంది ద ప్యాన్కేక్ జంప్డ్ అప్ ఇన్ ద ఎయిర్ and landed on its other side where it sizzled a bit sizzle ante siddhanga undadu sizzle means siddhanga undadu inga ready ayindi siddhanga undi chesindi ventane jumped up in the air ventane gaallo kegirindi edges lo egirindi chudandi landed on the other side pakkane unnatundi aa side lo land ayyindi anamata ante pakkada neela meeda padindi where it sizzled it then it jumped again malli okka sari jump chesindi kida padindi kada already malli em chesindi malli jump chesindi jump chesthe em ayindi so high that it landed on the floor malli egiri appudu floor meeda land ayindi ikkada for example idi pancake idi mana vaade kitchen kitchen chestam kada vaade chestam kada so cut out the gas cut out so aa vidhanga idi em chesindi ila egirisi first ikkada padindi anamata okay na daan tarvata em ayindi malli egirindi pike inka ఇలా ఇలా పడింది కదా సో ఏమైంది మళ్ళీ తర్వాత సో జంప్ సో హై వన్స్ జంప్స్ అగైన్ మళ్ళీ ఎగిరింది ఇలా సో హై టు ల్యాండ్ ఆన్ ద ఫ్లోర్ అలా ఎగిరేసి మళ్ళీ ల్యాండ్ మీద పడింది అన్నమాట ఓకేనా దెన్ ద ప్యాన్కేక్ రోల్డ్ అవుట్ ఆఫ్ ద డోర్ రోల్డ్ అంటే దొర్లడం ప్యాన్కేక్ రౌండ్ గా ఉంటుంది కదా ప్యాన్కేక్ ఎగిరిచూడు మనకి టెక్స్ట్ బుక్ లో ఇక్కడ ఇచ్చారు ప్యాన్కేక్ తో ఇట్ ఇస్ ద ప్యాన్ బ్లాక్ ఉంది ఇక్కడ ఇది ప్యాన్ అంటాం దీని కేక్ అంటాం సో టు ఆల్ ద ప్యాన్కేక్ అని చెప్పేస్తాం అన్నమాట ఓకేనా ఏం చేసింది రోల్డ్ అవుట్ ఆఫ్ ద డోర్ అలా పా దొర్లుకుంటూ దొర్లుకుంటూ ఎక్కడ పోయింది డోర్ బయటికి వెళ్ళిపోయింది ప్యాన్కేక్ ఓకేనా హో ప్యాన్కేక్ స్టాప్ ప్యాన్కేక్ క్రైడ్ ద ఉమెన్ అండ్ షీ చేజ్డ్ ఇట్ విత్ ద ఫ్రైయింగ్ ప్యాన్ ఇన్ వన్ హ్యాండ్ అండ్ ద ల్యాడెల్ ఇన్ ద అదర్ సరే ప్యాన్కేక్ ఏమైంది డోర్ అవుతుంది దొర్లుకుంటూ వెళ్ళిపోయింది కదా సో అది ఎవరు చూసారు ఇక్కడ మదర్ చూసి ఏం చూడండి స్టాప్ ప్యాన్కేక్ క్రైడ్ ద ఉమెన్ అండ్ షీ చేజ్డ్ ఏడ్చుకుంటూ చేజ్ చేసి చేజ్ అంటే పరిగెత్తడం అనమాట పట్టుకోవడానికి పరిగెత్తడం టు ర్యాన్ ఆఫ్టర్ సంబడీ టు క్యాచ్ అంటాం అన్నమాట అంటే ఎవరైనా వేరే వాళ్ళని పరిగెత్తి పట్టుకోవడం అనమాట చేజింగ్ అంటుంది దాన్ని కదా ఇక్కడ మరి ఏమంటారు చూడండి షీ చేజ్డ్ ఆమె చేజ్ చేసింది దేన్ని ప్యాన్కేక్ని దేనికి చూడండి విత్ యువర్ ఫ్రైయింగ్ ప్యాన్ ఇన్ వన్ హ్యాండ్ ఒక హ్యాండ్ లో ఫ్రైయింగ్ ప్యాన్ పట్టుకుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రైయింగ్ ప్యాన్ అంటున్నాం సో వన్ హ్యాండ్ ఇన్ ఫ్రైయింగ్ ప్యాన్ ఒక హ్యాండ్ లో ఫ్రైయింగ్ ప్యాన్ పట్టుకుంది అండ్ ల్యాడల్ ఇన్ ద అదర్ ల్యాడల్ అంటే మనం ఏమంటాం సలాకి అంటే చూడండి సలాకి ల్యాడల్ ఇక్కడ మనకు పేజ్ నెంబర్ 21 లో ఆమె పట్టుకుంది ఒక చేతిలో ప్యాన్ పట్టుకుంది మరో చేతిలో ల్యాడల్ పట్టుకుంది టెక్స్ట్ బుక్ లో చూస్తే తెలుస్తుంది ఓకేనా సో ఇలా రెండు చేతులు ఒక సైడ్ ఏమో ప్యాన్కేక్ ఇంకో సైడ్ ఏమో ల్యాడల్ ల్యాడల్ సలాక్ ఏంటా చపాతి కావాల్సి ఉంది చపాతి దాన్ని ల్యాడల్ అని చెప్తాం మనము ఓకేనా సో ఒక చేతితో ప్యాన్కేక్ మరొక చేతితో ల్యాడల్ పట్టుకుని ఇంకా అక్కడ ప్యాన్కేక్ వెంబడి పరిగెడుతూ చేసి చేస్తుంది ప్యాన్కేక్ పట్టుకోవడానికి ఓకేనా షీ ర్యాన్ యాజ్ ఫాస్ట్ యాజ్ షీ కుడ్ తనకు తెలియకుండానే చాలా వేగంగా పరిగెడుతూ ఉంది ప్యాన్కేక్ కోసం తెలియకుండానే వేగంగా పరిగెట్టింది ఓకేనా మరి పరిగెట్టింది కదా ఇక్కడ ప్యాన్కేక్ దొరికిందా లేదా పట్టుకోగలిగిందా లేదా ఇవన్నీ కూడా మళ్ళీ మనము నెక్స్ట్ చాప్టర్ లో తెలుసుకుందాం ఇక్కడ నెక్స్ట్ చాప్టర్ కాదు నెక్స్ట్ టాపిక్ లో తెలుసుకుందాం నెక్స్ట్ లెసన్ లో వెళ్తాం కదా నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్కి వెళ్తాం కదా సో ఆ పార్ట్ లో మళ్ళీ మనము తెలుసుకుందాం ఓకేనా సో మరి ఇక్కడ ఒక టాపిక్ అయింది కదా మరి ఈ టాపిక్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్ చూద్దాం ఒక్కసారి మనము హంగ్రీ HUNGRY హంగ్రీ హంగ్రీ అంటే ఆకలి ఆకలి అంటే కదా ఆకలి చిల్డ్రన్ SCHILDREN చిల్డ్రన్ చిల్డ్రన్ అంటే పిల్లలు ఫ్రైయింగ్ FRYING ఫ్రైయింగ్ బెగ్డ్ BEGGED బెగ్డ్ ఓకేనా సో బెగ్డ్ అంటే అడగడం సర్ప్రైజ్డ్ SURPRISED సర్ప్రైజ్డ్ ఎక్కడ మనకు ఏకల చాపలు కూడా వస్తుంది వర్డ్ సర్ప్రైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పెల్లింగ్ వర్డ్ సిజిల్డ్ SIZZED సిజిల్డ్ క్రైడ్ CRIED క్రైడ్
chased C H A S E D chased ladle L A D L E ladle ओके ना सो ये मतलब को इम्पोर्टेंट वर्ड की का इम्पोर्टेंट ओके ना सो मतलब तो चप्पल ना मो सो अगर गुड मेन जो दिखे था गुड मेन सो हम बच्चे सेवन हंग्री चिल्ड्रन पागा आकर जो ना पिलर एक बंदे लोग आटा है इधर बंदे सेवन नंबर्स लोग आटा सो मजे बड़ोज वाला माँ वाला कुछ नहीं जैसे नहीं सो शी प्रिपेयर्ड फ्राइंग पैनकेक और पैनकेक प्रिपेयर चेस कर रहा सो अ पैनकेक क्या नाम था इट वाज ए स्वीट मिल्क पैनकेक ओके ना ये वाला माँ रखकर वो इधर का पकड़े आ गया था पढ़ने जैसे ना सेवन चिल्ड्रन सेवन एडा एडा सेवन चिल्ड्रन जैसी ये विदाल का आपको याद है ऊपर करने का रेंज ऐसा रहो वीड पकड़ते वाड़ करने का इनकोड पकड़े आ सो ये विदाल का वाला माँ अंदर गुड़ा कागा बटे सर चला मरे सो अगर तेरे जितने वाला माँ कासे पाव होते तैयार होते जब तक सर की आ मार दे और बिना रो पैन केक विनर गया वेंटर ने जैसे ने पार वेली पॉल आउट करी सो वेंटर ने जंप चेसी आ फ्लोर में तो बड़े दोनों कुंटो दोनों अपने की पहले कोई नहीं अगर एक उम्मीद ने जैसे ने सो पैन केक पटकोड़ा की चेस जैसे चला पर इला चेस जैसे ने ఒక చేతిలో నేను ప్యాన్కేక్ ఫ్రైయింగ్ ప్యాన్ పట్టుకొని ఇంకో చేతిలో ఆడల్ పట్టుకొని సో చేస్ చేస్తూ ఉంది మరి మరి ఆ ప్యాన్కేక్ దొరికిందా లేదా ఓకేనా సో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం అదే అవుతుంది కదా థ్యాంక్ యూ